అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొట్టు మినపప్పుతో చిట్టి పునుకులు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పొట్టు మినపప్పును 2-3 అవర్స్ వరకు నానించుకోవాలి, లేదంటే నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. నానించుకున్న మినపప్పును రుబ్బుకోవాలి గ్రైండింగ్ జార్లో వేసుకొని. టోటల్గా పిండిని కలెక్ట్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే పునుకులు అనేటివి చాలా సాఫ్ట్గా మృదుగా వస్తాయి, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా. పిండిని తీసుకొని జీలకర్ర, సరిపడినంత సాల్ట్, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు, బేకింగ్ సోడా, వంట సోడాని యాడ్ చేసుకోవాలి. గుల్లగా రావడానికి వంట సోడాని మిక్స్ చేసాము. స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పునుకులు చాలా స్మూత్గా వచ్చేస్తాయి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వాటర్ సహాయంతో, వాటర్ మన చేతులకు అంటించుకున్నట్టయితే పునుకులు చాలా సాఫ్ట్గా చిన్న చిన్నవిగా వస్తాయి, పిండి అనేది చేతులకి అతుక్కోదు. సో అందుకని వాటర్ని మనం పునుకులు వేసిన ప్రతిసారి వాటర్ని అద్దుకున్నట్టయితే పునుకులు ఈజీగా వచ్చేస్తాయి. పొట్టు మినపప్పు తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం పొట్టు తీయకుండా పొట్టు మినపప్పుతో దోశలు, పునుకులు, గారెలు చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎటువంటి పచ్చడితో అయినా, నాన్ వెజ్ కర్రీస్తో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చిట్టి పునుకులు, పొట్టు మినపప్పు చిట్టి పునుకులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.